ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న, నమ్మకమైన సాక్షి ఏమి చేయడు? ఆప్షన్ ఏ, మోసం చేస్తాడు. ఆప్షన్ బి, అబద్ధం చెబుతాడు. ఆప్షన్ సి, న్యాయంగా ఉండడు. ఆప్షన్ డి, అబద్ధమాడడు. సరైన జవాబు అబద్ధమాడడు. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. ఇది సామెతల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16 నుండి 21వ వచనం మరియు 25వ వచనం.